ఉచిత విద్యుత్తు ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి గురించి, విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకల మీద వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం మొత్తాన్ని తీసుకొని ఉచిత రైతులకు ఇచ్చే విద్యుత్తులో లెక్కలు రాసి అది మొత్తం అంటే వీళ్ళు సరఫరా చేసిన మొత్తం మీద వీళ్ళు దొంగతనం విద్యుత్ చౌర్యం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌజులలో వందల ఎకరాల ఫామ్ హౌజులలో వీళ్ళు 20-30 కరెంటు మోటార్లు పెట్టి వందల ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకు కావాల్సిన పరిశ్రమలు విద్యుత్తు చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను మిగిలినంతా ఉచిత విద్యుత్తులో రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న ప్రకారము 20,000 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే 2,000 కోట్ల యూనిట్లు, 2,000 కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు. దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నానని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు, ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్ ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలు 8 గంటలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజులు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు. 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇయ్యనప్పుడు 16,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా? 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఎవరు చౌర్యానికి పాల్పడుతురు, ఎవరు దొంగతనానికి పాల్పడుతురు? విద్యుత్తు వచ్చినా విద్యుత్తు చౌర్యం జరుగుతుందా? విద్యుత్తు కొనుగోళ్ల ముసుగులో 8,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడ్డా అనేదే కాంగ్రెస్ ప్రశ్న. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్కి ఎలాంటి శశపిశలు లేవు. రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖమ్మంలో సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందలే ధర్నా చేసిన. 24 గంటలు ఉచిత విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. 24 గంటలు ఇస్తలేదు, 8 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. ఇక్కడ మిర్చి పంట వరి ఎండిపోతుందని చెప్పి నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో నేనే పోయి ధర్నా కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ విధానమే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడము. కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తుందని? ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నది చంద్రశేఖరరావు. ఎస్, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖరరావును. అందుకే ప్రజలకు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడానికి చంద్రశేఖరరావు కారణం, ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడానికి చంద్రశేఖరరావే కారణం. కాళేశ్వరం పేరు మీద 1,49,000 కోట్ల రూపాయల ద్వారా 100 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రశేఖరరావే కారణం. చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడతామని కట్టక ప్రజలు మోసం చేసినందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి, రకరకాల బాధల వాళ్ళకు ఉన్నవి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు. అది చాలా కఠినమైన పని. ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను. మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన, మీరు అబద్ధాలు చెప్పొద్దు, రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా, దానికి ఎంత టైం పడుతుంది, డబ్బెంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్, ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము. ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే. ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది,
220 kV నుంచి 400 నుంచి 220 kV 220 kV నుంచి 132 kV అక్కడి నుంచి 33/11 kV తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాము హైదరాబాద్లోని షాపులకు పోతే ఫస్ట్ ఫస్ట్ పెట్రోల్ కాంపు డీజిల్ కాంపు జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఇరిగినరా బయ్ ఏం కాదు అట్లుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తారు ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టారు 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా 24 గంటలనేటైతే నా ఇష్టంలో నేను పెట్టుకుంటా ఇంకో ఇష్టం ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన భువనగిరి వచ్చి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిచయం కాకుండా చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతుల నడితే ఏం చెప్తున్నారు 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వని వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు ఇస్తే ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డిరాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 కోర్ చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది ఆ లోపలే ఆయనతో కుప్పగులుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి రా మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయిస్తారని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండం జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండం జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషాగా రాదు